నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఓటర్ ముసాయిదా విడుదలకు ఈసీ సన్నాహాలు. గడువు పెంచి అక్రమాలు సరిదిద్దాలని ప్రజల డిమాండ్. విద్యుత్ వినియోగదారులపై మరో బాధుడు. 7200 కోట్ల వసూళ్లకు ఈఆర్సీకి డిస్కంలు ప్రతిపాదనలు. విశాఖకు రాజధాని తరలించేందుకు అధికారుల అత్యుత్సాహం. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు. సర్వేకంగా భవనాల వేట. రిషికొండ మీద సీఎంఓ ఏర్పాటు. సుప్రీంలో పిటిషన్. కోర్టు తీర్పులు వచ్చే వరకు జీవో నిలుపుదల చేయాలని వినతి. నవంబర్ 10 తర్వాత హెచ్ఎల్సీ కాల్వకు నీరు నిలిపివేత. అధికారుల నిర్ణయంపై రైతుల ఆందోళన. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు అవకతవకలు లోపాలు సరిదిద్దకుండానే ముసాయిదా జాబితా విడుదల చేసేందుకు ఈసీ సిద్దమవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులు పట్టించుకోరా, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోరా, వాటిపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన విచారణ చేయకుండానే ముసాయిదా జాబితా సిద్దం చేయడమేంటి? అధికార వైకాపా నాయకులు వాలంటీర్లు కొందరు అధికారులు కొమ్మక్కై చేర్చిన లక్షల బోగస్ ఓట్లను అలాగే ఉంచేస్తారా? వాటిని తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి లేదా అనే ప్రశ్నలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయడం కాదా అని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో తటస్థులు ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులకు చెందిన లక్షల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు ధ్రువపత్రాలతో వైకాపా నాయకులు కార్యకర్తలు అక్రమ మార్గాల్లో పెట్టిన ఫారం 7 దరఖాస్తులను పట్టుకుని అర్హులైన ఓటర్లను బలిచేయడమేంటి అనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. 0 అసంబద్ద డోర్ నంబర్ల చిరునామాలతో నమోదై ఉన్న 27.13 లక్షల అనుమానాస్పద ఓట్ల గుట్టు పూర్తిగా తేల్చకుండానే ముసాయిదా జాబితా విడుదల చేయడానికి సిద్దమవడం ఏంటి అని ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన లక్షల ఓట్లు తీసేసి అధికార పార్టీ నాయకులు సమర్పించిన దరఖాస్తులకు అనుగుణంగా లక్షల బోగస్ ఓట్లు చేరిస్తే ప్రజాస్వామ్యం అనే పదానికి అసలు అర్థం ఉంటుందా? ఒక్క ఓటు తేడాతో ఎన్నికల్లో గెలుపోటములు తారుమారైపోతూ ఉంటాయి. అందులోనూ రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ను నిర్దేశించేవి. ఈ పరిస్థితుల్లో లక్షల ఓట్లకు సంబంధించి అవకతవకలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే వాటిని పూర్తిగా సరిచేయకుండానే ముసాయిదా జాబితా విడుదల చేస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం కాదా? ఎన్నికల సంఘానికి ఇది ఎందుకు పట్టడం లేదు? దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని అసాధారణ పరిస్థితులు ఏపీలో నెలకొన్న రీత్యా ముసాయిదా జాబితా విడుదల గడువు ఎందుకు పొడిగించరని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా ప్రకటించినట్లు అక్టోబర్ 27 ముసాయిదా జాబితా విడుదల చేయాల్సిన అవసరం ఏముంది? ఆ గడువు ఎందుకు పొడిగించరు? ప్రతిపక్షాల ఫిర్యాదులు గుర్తించిన అక్రమాలు అవకతవకలు అన్నింటిపైన క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ పూర్తి స్థాయిలో చేపట్టి అనుమానాలన్నింటినీ నివృత్తి చేసిన తరువాతే ముసాయిదా జాబితా విడుదల ఎందుకు చేయరు? అక్రమాలను సరిదిద్దకుండా వదిలేస్తే ఎలా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 27.13 లక్షల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. వీటిలో 0 అసంబద్ద డోర్ నంబర్లతో 2,51,767 ఓట్లు ఉన్నాయి. ఒకే డోర్ నంబర్ లో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్ల సంఖ్య 157,939 కాగా వాటిల్లో 24,61,676 ఓట్లు నమోదై ఉన్నాయి. ఈ అనుమానాస్పద ఓట్ల పరిశీలన ఇప్పటికీ సమగ్రంగా జరగలేదు. ఒకే వ్యక్తి పేరు ఓటర్ల జాబితాలో 1 కంటే ఎక్కువ సార్లు ఉంటే వాటిని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా తొలగిస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ వైకాపా ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు వారి కుటుంబీకులకు సంబంధించిన డబ్లింగ్ ఓట్లు మాత్రం జాబితాలో కొనసాగుతున్నాయి. పర్చూరు, కావలి, పిఠాపురం, గురజాల సహా రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో తటస్థులు, ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులు, మద్దతుదారులకు సంబంధించిన లక్షల ఓట్ల తొలగింపునకు తప్పుడు ధృవీకరణలు, అసత్య సమాచారంతో వైకాపా నాయకులు భారీగా ఫారం 7 దరఖాస్తులు పెట్టారు. దీంతో లక్షల మంది అర్హుల ఓట్లకు ముప్పు పొంచి ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన తెదేపాకు పట్టున నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించారు. ఒకే ఇంట్లో భర్తకు ఓటు ఉంటే భార్యకు లేకుండా చేశారు.
దశాబ్దాల తరబడి ఒకే చిరునామాలో నివసిస్తున్న వారి పేర్లు ఆ ప్రాంత ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు. బతికున్న వారి ఓట్లు గల్లంతు చేసి చనిపోయిన వారికి మాత్రం కొనసాగించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసిన వారి పేర్ల జాడ ప్రస్తుత జాబితాలో దొరకకుండా చేశారు. ఒకే కుటుంబంలోని కొందరి ఓట్లు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో మరికొందరివి మరో పోలింగ్ కేంద్రం పరిధిలో చేర్చారు. కొన్ని కుటుంబాలకు సంబంధించి మొత్తం అందరి ఓట్లు గల్లంతైన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఒకే డోర్ నంబర్లో వందల సంఖ్యలో ఓటర్లున్నట్లు నమోదు చేశారు. వీటిపై వందల ఫిర్యాదులున్నాయి. వీటిపై సమగ్ర విచారణే జరగలేదు. ఇన్ని లోపాలు పెట్టుకుని వాటిని సరిదిద్దకుండా ముసాయిదా జాబితా విడుదల చేయటం వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలగదా అని ఈసీని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 4 సార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం 5వ సారి ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతోంది. అయినా ఇప్పటికీ జాబితాలో అక్రమాలు అవకతవకలు కొనసాగుతున్నాయి. ఈసారి కూడా వాటిని అలాగే కొనసాగిస్తూ ముసాయిదా జాబితా విడుదల చేస్తే ఎలా? ఇది ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయటం కాదా? ఇప్పటికైనా సరే యుద్ద ప్రాతిపదికన అక్రమాలు అవకతవకలన్నింటినీ సరిదిద్ది ఆ తరువాతే ముసాయిదా జాబితా విడుదల చేయాలన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే ప్రజల ఆయుధం. ప్రతి ఒక్కరూ దానిని వినియోగించుకోవాలని ఎన్నికల సమయంలో అధికారులు చెబుతూ ఉంటారు. 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిస్తూ ఉంటారు. అలాంటిది ఓటు హక్కు కల్పించాలని ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 2 గ్రామాల ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. అంతేకాదు 3 ఏళ్లుగా ఓటు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా ఏ అధికారి పట్టించుకోవడం లేదు. నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో నీటిని నిల్వ చేయటం ప్రారంభించారు. ఏటా 5 టీఎంసీల నీటిని నిల్వ చేసేవారు. జగన్ ప్రభుత్వం వచ్చాక 2020లో ఈ రిజర్వాయర్లో సామర్థ్యం మేరకు 10 టీఎంసీలు నిల్వ చేయాలని నిర్ణయించారు. దీంతో రిజర్వాయర్ చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీనిలో శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలోని సీసీరేవు మర్రిమాకులపల్లి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను మరో ప్రదేశానికి తరలించారు. అయితే బాధితుల్లో కొందరికి మాత్రమే పరిహారం పునరావాస ప్యాకేజీ ఇచ్చి 2020 అక్టోబర్లో అందర్నీ గ్రామం ఖాళీ చేయించి ఇళ్లు కూల్చేసి నీటిని వదిలారు. దీంతో ప్రజలు అప్పటికప్పుడు తరలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోవలసి వచ్చింది. కానీ ప్రభుత్వం వారికి పునరావాసం గురించి పట్టించుకోలేదు. దీంతో మర్రిమాకులపల్లి సీసీరేవు వాసులు సొంతంగా గ్రామాన్ని నిర్మించుకున్నారు. అయితే ఇప్పటికీ అధికారులు వారికి ఓటు హక్కు కల్పించలేదు. సీసీరేవు గ్రామ పంచాయతీలోని మర్రిమాకులపల్లి సీసీరేవు గ్రామాలు ముంపునకు గురయ్యాక ప్రభుత్వం కొత్తగా పంచాయతీని గుర్తిస్తూ గెజెట్ విడుదల చేయాల్సి ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి గ్రామాలకు గుర్తింపు రానియకుండా అడ్డుపడుతున్నారని, ఓటు హక్కు కల్పించే కొత్త జాబితా సిద్దం చేయకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మర్రిమాకులపల్లిలో 1600 ఓటర్లు ఉండగా సీసీరేవులో 360 వరకు ఓటర్లు ఉన్నారు. చాలా మంది ఇల్లు పొలాలు కోల్పోయి గ్రామాన్ని వదిలిపోవడంతో ప్రస్తుతం 2 గ్రామాల్లో 1500 నుంచి 1600 వరకు ఓటర్లు ఉన్నట్లు అంచనా. 2 గ్రామాల ప్రజలు పంచాయతీ ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. అప్పటి నుంచి ఓటు హక్కు కోసం పోరాటం చేస్తున్నారు. 3 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా అధికారులెవ్వరూ పట్టించుకోవట్లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు కలెక్టర్ను కలిసినా ఫలితం దక్కలేదని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నామా, లేకపోతే మేమేమన్నా యుగాండా కజకిస్తాన్ లాంటి దేశాల్లో ఉన్నామా అర్థం కావట్లేదు. మాకు ఫస్ట్ ఓటు కావాలి. కొత్త ఇల్లు కట్టుకున్నారు, ఒక ఇంటికి కూడా ఇంటి నెంబర్ రాలే. గెజిట్ అవ్వాలంటున్నారు. కలెక్టర్ గారిని 12-13 సార్లు కలిశారు మా ఊరోళ్ళు. ఇదిగో చేస్తున్నాం, ఇప్పుడు కూడా అయిపోయింది, జీవో వచ్చింది అంటాడు. ఆ జీవో పేపర్ చూపిరు. సర్పంచ్ లేని ఊరు, దౌర్భాగ్యమైన ఊరు మా ఊరే అని చెప్పుకోవడానికి అసహ్యంగా అవమానంగా ఉంది. మాకు ఆ రోజు ఆర్డీ ఒకరు వచ్చి అర్ధాంతంగా ఖాళీ చేపించాడు రాత్రి. తర్వాత 3 ఇయర్స్ అవుతాం సార్, ఎటువంటి సౌకర్యాలు లేవు. మనం ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి చిన్న పేపర్ అడిగినా గానీ మీ ఊరు గెజిట్ కాలేదంటారు. ఇంతవరకు గెజిట్ చేయలేదు. ఓట్ల కోసం అడిగి కలెక్టర్ ఆఫీస్ ఆర్డీ ఆఫీస్ ఇద్దరు ఫైల్ పంపించడం అవుతుంది. కమిషనర్ దగ్గర ఉంది, రేపు వస్తుంది, మన్నాడు వస్తుంది. మేము 3 ఏళ్ళ నుంచి ఇదే సార్, 100 సార్లు పోయింటాం. ఎవరు పట్టించుకోరు. మా ఊరికి ఓటకు గుర్తింపు చేయించుకోవడానికి గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేయదు. ఏ అధికారిని అడిగి ఓటకు చేయించుకోవాలో మాకైతే తెలియదు. ఓటకు కల్పించుకోవాలనుకుంటున్నాను, ఎవరిని అడగాలో తెలియదు. ఓటకు కల్పించుకోవాలంటే ఓటు హక్కు కోసం గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయడంతో ఈ ఏడాది మార్చిలో గ్రామసభ నిర్వహించారు. కొత్తగా ఏర్పాటైన గ్రామాలకు ఏ పేరు పెట్టాలంటూ గ్రామస్తుల నుంచి అభిప్రాయం తీసుకున్న జిల్లా పంచాయతీ అధికారులు నివేదికను మే నెలలో కలెక్టర్ కు సమర్పించారు. గ్రామాలకు
మేరకు పాత పేర్లనే కొనసాగిస్తామని చెప్పినప్పటికీ 5 నెలలుగా కలెక్టర్ గ్రామాలను గుర్తిస్తూ గెజెట్ విడుదల చేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓటు హక్కు కోసం తాము ఎన్ని రోజులు వేచి చూడాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గండికోట అక్కడ వేరే చోట్లన్నీ వాళ్ళవి మునిగిపోయాయి. వాళ్ళకి ఆర్ఎన్ఆర్ వచ్చింది, పక్కన వేరే ఊరు ఏర్పడింది, వాళ్ళందరికీ జరిగింది. మా ఒక్క ఊరే జరగంది. ఇప్పుడు గండికోట రిజర్వాయర్ కింద ఇప్పుడు ఈ ఊర్లన్నీ ఉన్నాయి కదా, ఊర్లలో మా ఒక్క ఊరే మిగిలిపోయింది. ఒక్క ఊరు ఎందుకు వదిలిపెట్టారో తెలియదు. ఈ ఊరికి పాత ఓట్లు ఏమి ఉన్నాయో అవన్నీ కల్పించాల్సిందిగా కోరుతున్నాను. కులమాదాయ సర్టిఫికెట్ ఇవన్నీ అడిగితే మీ ఊరు లిస్ట్ లో లేదు అని అంటే నేనేమన్నా సరే అమ్మా, మా ఊరు లిస్ట్ లేదు కదా, మా ఊరికి బీమెట్లు వస్తాయి, పింఛన్ రేట్లు వస్తాయి, ఊర్లో లేనప్పుడు మాకెట్లు వస్తాయి, మన ఊర్లో లేను నాకు ఎవరు లెక్క ఇస్తారు, ఓట్లు లేదు, మేము భంగపోయి ఎవరిని అడిగినా కూడా మీ ఊరు గెజెట్ లేదంటారు, మా ఊరే రిజిస్టర్ లో లేదు, మేమేం చేయాలి. మా ఊరు మునిగిపోయింది, ఆఫీసర్లు ఊరు ఇడిపించినారా వద్దు, అంతా వాళ్ళదే కదా బాధ్యత, ఓట్లు ఎక్కిచ్చేదంతా, ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇల్లు ఓట్లు ఎక్కిల్లా, ఇప్పుడు మాకు ఎలక్షన్లు వస్తాయి, పింఛన్లు ఇస్తున్నారు, భీమి ఇస్తున్నారు, ఓట్లు ఎందుకు లేవు, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, నీళ్లు కొలాలు సరిగి లేవు, మా పరిస్థితి ఏమిటి. ఓటు ప్రాధాన్యత పదే పదే చెప్పే అధికారులు తమకు ఓటు హక్కు కల్పించకపోవడంపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల సమయానికైనా ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ మహాచండీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు 5వ రోజు మహాచండీ అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనిస్తున్నారు. త్రిశక్తి స్వరూపునైనటువంటి అమ్మవారిని చూసి తరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తున్నారు. గత దశాబ్దాల కాలంగా చూస్తే మహాచండీ రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని అలంకరించడం ఇదే ప్రథమం కావడంతో మహాచండీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారి రూపాన్ని చూసి ప్రత్యేక పూజలు చేసేందుకు కూడా భక్తులు విశేషంగా వస్తున్నారు. అయితే మహాచండీ అలంకరణ ప్రాశస్యం, దానికి సంబంధించిన విశేషాలు ఈసారి దసరా నవరాత్రుల్లో ప్రత్యేకంగా మహాచండీ రూపంలో అమ్మవారిని అలంకరించడానికి ఉన్న విశేషతను మనతో పాటు ఆలయ పండితులు ఉమాకాంత్ శర్మ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా చూస్తే ఈ రోజు మహాచండీగా అమ్మవారు దర్శనిస్తున్నారు, అమ్మవారు ఏ విధమైనటువంటి అలంకరణలో? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకే గౌరి నారాయణ మోస్తుదే ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించే ఈ దివ్యమైన క్షేత్రంలో శోభకృతనామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరణ్నవరాత్రి దివ్య మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ఆరంభమై నేడు మనం 5వ రోజులో ఉన్నాం. నేడు అమ్మని మనం చండీ అనే స్వరూపంతో దర్శనం చేస్తూ ఉన్నాం. అమ్మవారు విద్యుద్ధామ సమప్రభా మృగపతి స్కందస్థితాం భీషణాం అన్నట్లుగా ఒక మెరుపు మెరిస్తే ఎంత తేజస్సుగా ఉంటుందో అంత తేజోమయమైన రూపంతో మృగపతి అయిన సింహం భుజములపైన భీషణంగా కూర్చొని ఉండి తన యొక్క 8 చేతులు ఎందు వివిధమైనటువంటి ఆయుధములు ధరించి ఉండి రాక్షస సంహారిణిగా లోక కళ్యాణకారిణిగా భక్తులకు అనుగ్రహ ప్రదాయనిగా మనకి దర్శనమిస్తూ ఉన్నది. తలౌ చండీ వినాయకు అని ఆర్యోక్తి. కలియుగంలో ఏ మానవుడైనా సరే వారు సంకల్పించుకున్న కార్యములు శీఘ్రంగా దిగ్విజయంగా పూర్తవ్వాలంటే విఘ్నేశ్వరుణ్ణి చండీ అమ్మవారిని ఉపాసించాలని ఆర్యోక్తి. అటువంటి చండీ స్వరూపంతో అమ్మని మనం ఈ ఇంద్రకీలాద్రి క్షేత్రంపైన దర్శనం చేస్తూ ఉన్నాం. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షకి తస్యాన్మమైతన్ మహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత అని దేవీ మహాత్మ్యంలో చెప్పినట్లుగా మహాత్మ్యం అంటే దేవీ మహాత్మ్యం, చండీ సప్తశతి దాని గురించే చెప్పబడి ఉన్నది. ఈ శరన్నవరాత్రుల్లో ఆ చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ ఎవరైతే మహాపూజగా చెప్పబడేటన్న నా పూజను ఆరాధిస్తున్నారో, నన్ను ఆ విధంగా పూజించుకుంటున్నారో నేను వారిని సత్వరమే పరిపూర్ణంగా అనుగ్రహిస్తాను అమ్మయ్యే సెలవిచ్చింది దేవి మహాత్మ్యులు. కాబట్టి అటువంటి చండీ స్వరూపంలో అమ్మని పూజించి అమ్మ నామాన్ని జపించిన అమ్మను ఏ విధమైనటువంటి సంకల్పం మనం ఎందు ఉన్నప్పటికి కూడా అవి సత్వరమే నెరవేర్చేటువంటి భాగ్యాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది. ఇంద్రకీలాద్రిపై చండీ పారాయణలు, చండీ హోమాలు ప్రతి ఏటా అలాగే ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈసారి చండీ అలంకరణలో అమ్మవారిని ప్రత్యేకమైనటువంటి విశేష అలంకరణగా తీసుకురావడం జరిగిందని చెప్పి ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ శేషుబాబుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. విద్యుత్ వినియోగదారులపై మరో బాంబు పడబోతుంది. డిస్కంల ప్రతిపాదనలకు ఏపీఈఆర్సీ అనుమతిస్తే ట్రూఅప్ కింద యూనిట్కు రూపాయి 10 పైసల వంతున అదనపు షాక్ వినియోగదారులకు తగలనుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రాయితీగా భరిస్తేనే వినియోగదారులకు వెసులుబాటు దక్కుతుంది. ట్రూఅప్ ఇంధన సర్దుబాటు ఛార్జీల పేర్లతో ఇప్పటికే 3 భారాలను వినియోగదారులపై ప్రభుత్వం వేసింది.
నెలకు 300 యూనిట్లు వాడే వినియోగదారుడు టారిఫ్ ప్రకారం విద్యుత్ ఛార్జీల కింద 1796 రూపాయలు చెల్లించాలి. ఈ భారాలు కలిపితే చెల్లించాల్సిన మొత్తం 2456 రూపాయలు. నెల బిల్లులో 35% అదనపు భారం వేస్తే సాధారణ ప్రజలు భరించే పరిస్థితి ఉంటుందా? రాష్ట్ర విద్యుత్ సంస్థలు వినియోగదారులపై 7200 కోట్ల భారం వేయడానికి రంగం సిద్ధం చేశాయి. ఈ మొత్తాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరానికి ట్రూ అప్ కింద వసూలు చేసుకోవడానికి అనుమతించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిలో ప్రతిపాదనలు దాఖలు చేశాయి. ఈ లెక్కలను పరిశీలించి ట్రూ అప్ కింద ఎంత వసూలు చేసుకోవడానికి అనుమతించాలని దానిపై ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రతిపాదనలపై ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. డిస్కంల ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదిస్తే విద్యుత్ వినియోగదారులపై యూనిట్కు రూపాయి 10 పైసల వంతున భారం పడుతుంది. రాష్ట్రంలో అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులు కలిపి ఏడాదికి సుమారు 62,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. ఈ లెక్కన డిస్కంల ప్రతిపాదనల్లో చూపిన 7200 కోట్లు సర్దుబాటు కావడానికి 12 నెలల పాటు భరించాలి. ఇప్పటికే 2014-19, 2021-22 ట్రూ అప్ మొత్తాలతో పాటు ప్రతి నెలా విద్యుత్ కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చును ఏపీపీసీఏ పేర్లతో డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ఈ కారణంగా ఒకే బిల్లులో 3 అదనపు భారాలు పడుతున్నాయి. 2022-23 ట్రూ అప్ వసూలుకు అనుమతిస్తే ఒకే బిల్లులో 4వ భారాన్ని కూడా మోయాల్సి ఉంటుంది. గత వేసవిలో విద్యుత్ డిమాండ్ ఊహించిన దానికంటే భారీగా పెరిగిందన్న డిస్కంలు రికార్డు స్థాయిలో గరిష్ట వినియోగం 264 మిలియన్ యూనిట్లకు చేరిందని చెబుతున్నాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరుల నుంచి వచ్చే విద్యుత్ పోను ముందస్తుగా స్వల్పకాలిక ఒప్పందాల ఆధారంగా తీసుకునే విద్యుత్ కూడా సరిపోలేదని అంటున్నాయి. దేశీయ బొగ్గుకు కొరత ఉందని, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వినియోగించే బొగ్గులో కనీసం 10% విదేశీ బొగ్గు సమకూర్చుకోవాలని కేంద్రం ఆదేశించిందని, అందుకే 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గును కొన్నట్లు డిస్కంలు తెలిపాయి. ఈ కారణాలతోనే అదనపు భారం తప్పట్లేదని డిస్కంలు అంటున్నాయి. '14-19 మధ్య ట్రూ అప్ కింద 2910.74 కోట్ల మొత్తాన్ని 36 నెలల్లో వసూలు చేసుకోవడానికి ఏపీఈఆర్సీ డిస్కంలకు అనుమతించింది. ఈ మొత్తాన్ని 2022 ఆగస్టు బిల్లు నుంచి వసూలు చేస్తున్నాయి. ఏడాదికి 969.70 కోట్ల వంతున అదనపు భారం వినియోగదారులపై పడుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ట్రూ అప్ భారం 3,82.99 కోట్లు కాగా, 2023 ఏప్రిల్ నుంచి విద్యుత్ కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చును ఎఫ్పీపీసీఏ పేరుతో యూనిట్కు గరిష్టంగా 40 పైసల వంతున ప్రతి నెలా డిస్కంలు వసూలు చేస్తున్నాయి. గత 6 నెలల్లో సుమారు 1500 కోట్లు వసూలు చేశాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పటికీ కాలువలకు నీరు వస్తూ ఉండటంతో రైతులు ఆశగా మిరప పంటను సాగు చేశారు. పంట ఆశాజనకంగా పెరుగుతున్న తరుణంలో నవంబర్ 10 నుంచి హెచ్ఎల్సీకి నీటిని నిలిపివేస్తున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి రావడానికి జనవరి వరకు సాగునీరు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో అర్ధాంతరంగా నీటిని నిలిపివేస్తే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిక్కు తోచని స్థితిలో పంటను కాపాడుకునేందుకు చివరగా భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పొలికి గ్రామ పరిసరాల్లో 4,000 ఎకరాల్లో మిరప పంటను సాగు చేశారు. ప్రస్తుతం పంట వృద్ధి దశలో ఉంది. పూర్తి స్థాయిలో పంట చేతికి రావాలంటే జనవరి వరకు సాగునీరు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో నవంబర్ 10 నుంచి నీటిని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక్కో ఎకరాకు ఇప్పటికే 1 లక్ష వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. పంట సాగు చేసిన వారిలో అత్యధికంగా కౌలు రైతులే కావడంతో నీరు రాకపోతే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. బదులకి ఇచ్చి పెడితే పంట నష్టం. చేనులు కూర్చొని కీరు మనకు బెల్ట్ కదా అంతా ఎదురవుతుంది కాబట్టి సొంతంగా డబ్బులు పెట్టి చేనులను అడిగి వాళ్ళకి గుంటు కొట్టి 10,000 పెట్టించి మనం సొంతంగా చేసి తీసుకొచ్చి ట్యాక్స్ గుంటు పెట్టించుకుంటాం. 2 నెలలు ఇచ్చే పంట చేసుకొస్తుంది. లేకపోతే ఏం తెలియదు మాకు గుంటు పెట్టినంతా నష్టం. ఊరు వేసుకుంటే కానీ 1,00,000-2,00,000 దాకా అవ్వచ్చు. కరెంటు లేదు, డీజిల్ ఖర్చు అవుతుంది. ఇక దానికి గవర్నమెంట్ ఇంకో 3 మంత్స్ నీళ్ళు వదలాలని అనుకుంటున్నాం. ఈ నీళ్ళని ఆఫ్ అండ్ ఆఫ్ చేసి ఇంకొక 2 నెలలు ఇచ్చినా పంటలు అందరూ పండించుకునే అవకాశం ఉంది. ఈ గవర్నమెంట్ ఈ నాయకులు వచ్చి కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడి సర్దు తీసుకోవాలని కోరుకుంటున్నాం.
ఇంత తీయడానికి 3 రోజులు ఇటాచితో పెట్టినాను, 80,000 ఖర్చు అయింది. అయినా దానికి కూడా 2 తడులకు వస్తాయి నీళ్లు. అందరికీ ఊర్లో అందరికి తోలుకోలేరు కాబట్టి దాని గురించైనా కొంచెం రైతులను ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. అధికారులు ప్రకటించిన సమయానికి నీరు నిలిపివేస్తే రైతులు పడిన శ్రమ, పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కళ్ళెదుటి ఆశాజనకంగా పెరుగుతున్న పంటను వదిలేయలేక దానిని కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. పొలాల్లోనే నీరు నిల్వ ఉండే విధంగా కుంటలు తవ్వి మోటార్ల సాయంతో నీటిని నింపుతున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో 1,00,000 రూపాయల ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మరికొందరు రైతులు బోర్లను తవ్వించుకుంటున్నారు. విద్యుత్ మోటార్లు, ఇంజన్లు ఇలా ఒక బోరు నుంచి నీరు బయటకు రావాలంటే సుమారు 150,000 వరకు అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. నీళ్లు వాన లేవడంతో ముంగద్ర డ్యామ్ నీళ్ళు లేదన్న ముందస్తుగా బోర్ వేయించాం. 2.5 ఇంచులు పోయినాయి. ఈ పరిస్థితులు 2.5 ఇంచులు కలిసి 4 ఎకరాలకే తలుస్తున్నాయి. ఇంకా 7 ఎకరాలకు నీరు సదుపాయం లేదు. పంట కాపాడడం కోసం ముందస్తుగా ఈ బోర్ వేయడం జరిగింది. బోర్కి ఇప్పటివరకు అయితే నిన్న 60,000 అయింది. ఇంకా 1,60,000 వరకు దగ్గర 1,50,000-2 లక్షల వరకు ఖర్చు వస్తుంది. మొత్తం 3 లక్షల దగ్గర అవుతుందని మేము వర్షం లేక అసలు ఏమి చాలా ఇబ్బందులు పడుతున్నాము. బోర్లు వేయించుకొని ఇది కూడా నీళ్లు కూడా పడతాయా లేదని కూడా డౌట్గా ఉంది. అయినా కూడా ఏదో నమ్మకంతో అట్లే చేసుకుంటున్నాము. ఈ కొద్దిగా ఈ కెనాల్ వల్ల కొద్దిగా వర్షం నీళ్లు అనేది వదిలితే ఏదో కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాము. నవంబర్ 10 నుంచి నీటిని నిలిపివేస్తామన్న నిర్ణయాన్ని నీటిపారుదల శాఖ అధికారులు ఉపసంహరించుకోవాలని రైతులు కోరుతున్నారు. తక్షణమే కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి నీటి విడుదలను కొనసాగించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్టంలోని పలు జిల్లాల్లో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు, ర్యాలీలు నిర్వహించాయి. అనకాపల్లి జిల్లాలో పార్టీ నాయకులు బాబు అరెస్టుకు నిరసనగా సైకిల్ పోవాలి, సైకిల్ రావాలని నినాదాలు చేస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో మహిళలు బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. విజయనగరం జిల్లాలో పార్టీ నాయకులు చంద్రబాబుకు మద్దతుగా కరపత్రాలు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా వెలగదుర్రులో తెదేపా నాయకులు మహాత్మాగాంధీ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి దుర్గా పాపనేశ్వర ఆలయంలో నోటొక్క కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా ఎంబగనూరులో గద్దెరాళ్ల మారెమ్మ ఆలయంలో నోటొక్క కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు. బాపట్ల జిల్లాలో సైకో పోవాలి, సైకిల్ రావాలని నినాదాలు చేస్తూ తెదేపా కార్యకర్తలు పార్టీ జెండాలతో చెరువులో దిగి జలదీక్ష చేపట్టారు. రాష్ట్రంలో రాక్షసం.